హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాట్స్ డిషెస్. ఈరోజు నేను మీకు అలసందలు గోంగూర ఎర్ర గోంగూర అయితే ఎక్కువ పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తెల్ల గోంగూర, కొంచెం ఎక్కువ వాడుకున్నా ఏం అవ్వదు. ఇది చుక్కాకు సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. గోంగూరలో కూడా సి విటమిన్ ఉంటుంది. వీటి వేసి నేను కుండలో పుల్లగూర చేసేది నేర్పిస్తాను మీకు. ఫస్ట్ అలసందలు బాగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో కుండలో వేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు సరిపడాన్ని నీళ్ళు కావలసినన్ని పచ్చిమిరపకాయలు తర్వాత దీన్ని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా కొంచెం మెత్తగా అయ్యేట్టుగా ఇది చుక్కాకు, ఇది గోంగూర రెండు కలిపి వేస్తున్నాం మనం. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము, ఇది కొంచెం ఉడికింటుంది. బాగా ఉడికింది ఫ్రెండ్స్. దీంట్లో ఒక టమాటా కూడా వేయాలి, ఓన్లీ వన్ టమాటా సరిపోతుంది. ఇప్పుడు మనం గోంగూర చుక్కాకు కడిగి పెట్టినాం కదా, అది వేసుకుందాము. గోంగూర చుక్కాకు కడిగి పెట్టినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అది వేద్దాం. ఆ కూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి దీన్ని. ఇది 10 నిమిషాలు ఉడకనియాలి ఫ్రెండ్స్. దీన్ని ఉడకనిచ్చిన తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇది బాగా ఉడుకుతుంది. దీన్ని కలబెడదాం. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కూడా వేసేసినాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు ఫ్రెండ్స్ 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. దీన్ని బాగా ఎనుపుకోవాలి. దీన్ని బాగా గోంగూర పుల్లగూర అంతా కలిసేట్టుగా దీనికి తిరువాత పెడదాం. నూనె బాగా కాగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆవాలు వేద్దాం. మస్టర్డ్ సీడ్స్, ఆవాల సౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా తెల్లగడ్డలు, కరివేపాకు,
జీలకర్ర, జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. బాగా వేగనిద్దాం దీన్ని. తెల్లగడ్డలు బాగా బ్రౌన్ అవుతున్నాయా ఫ్రెండ్స్, కాపేసి మన కూరలో కలిపేసుకుందాం. మనకి ఇమ్మీడియట్గా మూత పెట్టాలి, వాసన పోకుండా ఉంటుంది. అలసందలు, గోంగూర, చుక్కాకు కర్రీ ఇన్ పాట్ రెడీ ఫ్రెండ్స్. ఏన్షియంట్ కర్రీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కుండలో చేయటం వల్ల గ్యాస్ ఏం ఎక్కువ అయిపోదు, పేషెన్స్గా చేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంత అందమైనా తినచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాట్స్ డిషెస్. థ్యాంక్ యూ, బాయ్.